Hi guys, welcome to Happy Space. Ival video Begumbazar haul video. Name Begumbazar illano and akkada meer inni rojulu nanna specific ga shop ekkada address enti correct ga cheppamannaru kada. So nenu ee saari oka specific shop ki illano. Aa shop peru Nagri Novelties and adi Nagri market lo 1 gram gold jewellery shops entrance aa bazaar entrance lo starting lone untundi left side ki first shop. Aa shop lo totally 4 floors unnai and aa floors anni ఒక్కొక్క కైండ్ ఆఫ్ 1 గ్రామ్ జ్యువెలరీ ఆర్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటాయన్నమాట. ఒక ఫ్లోర్లో మొత్తం టెంపుల్ జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ ఉన్నాయి. ఒక ఫ్లోర్లో మొత్తం ఫుల్ గ్యారంటీ కలర్ బ్లూస్ అవ్వని గ్యారంటీ జ్యువెలరీ ఉన్న ఒక ఫ్లోర్ అంతా ఉన్నాయి. అండ్ ఇంకొక ఫ్లోర్లో ఫ్యాన్సీ మెటీరియల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక ఫ్లోర్లో లేస్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ అండ్ ఫ్లోరల్ జ్యువెలరీ, మెహందీకి హల్దీకి పెట్టుకోవడానికి ఫ్లోరల్ జ్యువెలరీ అలాంటి డిఫరెంట్ కైండ్స్ ఒక ఫ్లోర్లో అండ్ ఇంకొక ఫ్లోర్లో నాన్ గ్యారంటీ గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయి. అన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళు చెప్పిన ప్రైస్ మీద 10% డిస్కౌంట్కి ఇస్తున్నారు. అండ్ మీకు తెలుసు బేగంబజార్ అంటే హోల్సేల్ మార్కెట్, లైక్ మీరు సేల్ చేయడానికి అలా ఎక్కువ ప్రైస్లో లైక్ ఒక 15-16,000కి తీసుకుంటే వాళ్ళు ఎక్కువ డిస్కౌంట్లో కూడా ఇస్తారు. బట్ నేను అలా తీసుకోలేదు కదా, సో నాకు 10-15% డిస్కౌంట్లో ఇచ్చారు. అండ్ 10-15% డిస్కౌంట్ ఇచ్చారు అండ్ నో బార్గెనింగ్ అనమాట. వాళ్ళు వేసిన బిల్ మనం పే చేయాల్సిందే. మీగా హోల్సేల్లో తీసుకుంటే వాళ్ళు కొంచెం ఎక్కువ తగ్గిస్తారేమో. బట్ డిజైన్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి. అక్కడ టెంపుల్ జ్యువెలరీ చాలా బాగుంది, వాటి కలర్ అస్సలు పోదు. రామ్ పరివార్లో చాలా చాలా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి. అండ్ కాసుల పేర్లు, బడ్డానాలు, బ్యాంగిల్స్, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి అసలు అక్కడ. అండ్ ఫుల్ సీజెడ్ జ్యువెలరీ అయితే లిటరలీ డైమండ్ జ్యువెలరీ లాగే ఉంది. చాలా చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్లో చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూస్ చేసుకోవాలనుకుంటే చాలా ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నాయి అక్కడ. నేను ఏం కొన్నానో చూసేద్దాం. సో ఫస్ట్ పీస్ వచ్చి నాకు చాలా బాగా నచ్చిన ఒక నెక్ పీస్. అన్నీ ఈ కవర్లో ఉన్నాయి. ఈ నగరి నావెల్టీస్ అనే స్టోర్. నేను అడ్రస్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ది వచ్చి ఈ ఫస్ట్ వచ్చి ఒక బ్యూటిఫుల్ నెక్ పీస్. చాలా బాగుంది, చాలా క్యూట్గా, చాలా డీసెంట్గా ఉంది నెక్ పీస్. సో వేసుకొని చూపిస్తాను మీకు. సో ఈ నెక్ పీస్ చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో. దీని మీద వర్క్ కూడా చాలా బాగుంది. అక్కడక్కడ కెంపులు, పచ్చలు అండ్ ముత్యాలు ఉన్నాయన్నమాట దీని మీదంతా. చాలా బాగుంది, చాలా వర్స్టైల్గా ఉంది. చాలా నచ్చి తీసుకున్నాను నేను ఇది. దీని ప్రైస్ నియర్లీ 1800 దాకా పడింది. చెప్పినట్టుగానే ఎక్కువ తక్కువ ఏం కాదు, లైక్ 10-15% డిస్కౌంట్ ఇచ్చారు అంతే వాళ్ళు. బట్ నాకు బాగా నచ్చినా మాత్రమే తీసుకున్నాను అందుకే. సో హోల్సేల్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు సేల్ చేయడానికి తీసుకోవడానికి వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళి మీరు తీసుకుంటే మీకు తక్కువ ప్రైస్కి పడతాయి అవన్నీ. సో ఇది నా ఫస్ట్ బై. దాని మీద ఇయర్రింగ్స్ వచ్చి ఇవన్నమాట. ఈ బుట్టలు వచ్చాయి దీని మీదకి. సో ఇది నెక్లెస్ అండ్ ఇయర్రింగ్స్ చాలా క్యూట్గా చాలా బాగున్నాయి కదా. నాకు చాలా నచ్చింది ఈ సెట్. ఈ సెట్ మొత్తం కలిపి రూపీస్ 1800కి తీసుకున్నాను అనమాట. సో ఇది పెట్టుకుని నేను వీడియో కంటిన్యూ చేస్తాను. సో అది నా ఇయర్రింగ్స్ అండ్ నెక్లెస్ సెట్. ఆ తర్వాత వచ్చి ఇది తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్. నేను వీటన్నిటికీ క్లోజర్ లుక్ మీకు నేను చూపిస్తాను. సో ఇది చాలా బాగున్నాయి కదా ఈ బ్యాంగిల్స్. వీటి మీద పూల డిజైన్ ఇంకా డోమ్ షేప్ డిజైన్ ఏదో వచ్చింది. అండ్ కెంపులు ఉన్నాయి మధ్య మధ్యలో. అండ్ నా నెక్స్ట్ పర్చేజ్ వచ్చి చిన్ని బుట్టాలు అన్నమాట. ఇవి నేను యాక్చువల్గా ఏదైనా చీర మీది కానీ ఆఫీస్కి వేసుకోవడానికి అని చెప్పి బాగుంటుందని తీసుకున్నాను. ఆఫీస్కి కూడా అప్పుడప్పుడు చీర కట్టుకున్నప్పుడు వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి వైట్ స్టోన్స్ వచ్చాయి చుట్టూను. చిన్ని బుట్ట, చాలా క్యూట్గా ఉంది ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్. సో ఇవి నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి నేను ఒక మాంగ్ టీకా తీసుకున్నాను. చిన్నది మాంగ్ టీకా, అంటే దెన్ మనం దీన్ని సైజ్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది మాత్రమే బయటికి రావాలంటే ఇక్కడ వరకు కవర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఒక మాంగ్ టీకా. మాంగ్ టీకా లాంటివి నాకు తెలిసి గోల్డ్ చేయించుకోవడం అంటే ఇట్స్ ఆఫ్ నాట్ వెరీ మచ్ యూజ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎక్కువ అకేషన్స్లో పెట్టుకోలేం కదా, చాలా కొన్ని కొన్ని అకేషన్స్కి పెట్టుకుంటాం కాబట్టి. సో ఇందులో తీసుకున్నా నేను. ఇది నా నెక్స్ట్ బై. దీంట్లో అన్ని మొత్తం వైట్ స్టోన్స్ అండ్ మధ్యలో కెంపు వచ్చిందనమాట. ఇది కూడా చాలా మంచి క్వాలిటీది ఉంది. దీన్ని చూస్తే అర్థమైపోతుంది చాలా బాగుంది అని. అండ్
దీని ప్రైస్ యాక్చువల్లీ అన్ని ప్రైసెస్ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను, ఎందుకంటే నాకు గుర్తులేదు, బిల్ ఉంది నా దగ్గర. సో మీకు అన్ని ప్రైసెస్ వీడియోలో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఇది నా మాంటిక. అండ్ అక్కడ నేను ఇంకా ఒక 2 ఇయర్రింగ్స్ తీసుకున్నాను అండ్ ఒక క్లిప్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ మా అత్తగారి కోసం తీసుకున్నాను అనమాట. ఇది లక్ష్మీదేవి ఉన్న క్లిప్. దీని మీద ఇంకా కెంపులు ఇంకా పచ్చలు ఉన్నాయి. ఇది చాలా సిల్వర్ నార్మల్ జ్యువెలరీనే. ఇది ఒక 80 రూపీస్ ఏమో పడింది నాకు. అది జ్యువెలరీ, అది క్లిప్. అండ్ నెక్స్ట్ లాస్ట్ కదా, సో మనం మంచి ఉంచుకుంటాం కదా లాస్ట్కి ఎప్పుడైనా. సో లాస్ట్ 2 పీసెస్ వచ్చి ఇయర్ రింగ్స్. నేను ఈ జ్యువెలరీ అంతా పెట్టుకోకపోయినా ఇయర్ రింగ్స్ అయితే నేను ఫ్రీక్వెంట్గా పెట్టుకుంటూ ఉంటాను. అండ్ పెద్ద ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నేను మంచి ఇయర్ రింగ్స్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ నాకు ఇవి రెండు కనిపించాయి, సో తీసేసుకున్నాను. వెరీ వెరీ నైస్ జ్యువెలరీ, అంటే చూడగానే నాకు నచ్చేసాయి అనమాట. లైక్ తీసేసుకోవాల్సిందే అని చెప్పి తీసుకున్నాను. కొంచెం ఎక్స్పెన్సివ్గా పడ్డాయి, యాక్చువల్గా రెండు 9900 పడ్డాయి. బట్ చాలా చాలా బ్యూటిఫుల్ పీసెస్. నేను అన్నిటికీ క్లోజప్ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఈ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ ఇయర్ రింగ్స్. ఇది నేను మీకు పెట్టుకొని కూడా చూపిస్తాను. ఈ ఇయర్ రింగ్స్ నాకు చాలా ఇష్టం. లైక్ ఎంటీ నెక్తోని ఈ బిగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నేను అలా పెట్టుకుంటాను. సో ఇవి తీసుకున్నాను అన్నమాట. వెరీ బ్యూటిఫుల్ కదా, లిటరలీ లవ్లీ ఇయర్ రింగ్స్ ఇవి. ఇవి అరౌండ్ 890 ఏమో పడ్డాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ నెక్ పీస్ లేకుండా వేసుకుంటే ఇంకా బాగుంటాయి. సో ఇవి, అండ్ నేను మీకు క్లోజప్లో చూపిస్తాను అన్ని ఇయర్ రింగ్స్. అండ్ సో నా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఈ కుందన్ అండ్ కెంపులున్న కింద ఎనామల్ పెయింట్ ఉంది ఈ ఇయర్ రింగ్స్కి. నేను క్లోజప్లో మీకు చూపిస్తాను. ఎనీవేస్ ఇవి కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. ఎంత క్యూట్గా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇవి వేసుకుంటే యాక్చువల్లీ నాకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. లైక్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఐ జస్ట్ లవ్ దీస్ ఇయర్ రింగ్స్. లైక్ ఇయర్ రింగ్స్ ఆర్ మై థింగ్ ఇన్ ఎనీ జ్యువెలరీ, అండ్ దిస్ బిగ్ ఇయర్ రింగ్స్ ఆర్ మై లవ్. అండ్ ఈ స్పెసిఫిక్ ఇయర్ రింగ్స్ నాకైతే చాలా చాలా నచ్చాయి. అఫ్ కోర్స్ ఈ గ్రీన్వి కూడా చాలా బాగున్నాయి. సో ఇవి ఆ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి, నాకు సూట్ అయ్యాయి కదా. నాకు బాగా సూట్ అవుతాయి పెద్ద ఇయర్ రింగ్స్. నా ఫేస్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఐ ప్రిఫర్ బిగ్ అండ్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్, బట్ ఐ ఆల్సో ప్రిఫర్ దెమ్ టు బి వెరీ లైట్. సో ఇవి యాక్చువల్లీ చాలా లైట్గా ఉన్నాయి అండ్ చాలా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. సో అది ఈ స్టోర్. మీకు కొంచెం ప్రైసెస్ ఎక్స్పెన్సివ్గా ఉన్నా వీళ్ళ దగ్గర మోడల్స్ అండ్ డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి. సో యూ హ్యావ్ టు విజిట్ ది స్టోర్. మీరు అక్కడికి వెళ్తే జస్ట్ ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు చూడటానికి తప్పలేదు కదా. సో మీరు బేగం బజార్ అంటూ వెళితే అక్కడ ఈ స్టోర్ తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి అండ్ హ్యావ్ ఎ లుక్. మీకు నచ్చుతాయి తప్పకుండా. అండ్ సో ఇవి నా ఇయర్ రింగ్స్ అండ్ దిస్ ఇస్ ఇట్ గైస్. ఇదే నా హాల్ వీడియో. లైక్ నేను చాలా ఎక్కువ తీసుకోలేదు, బట్ మంచి మంచి పీసెసే తీసుకున్నాను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ యుడ్ గెట్ అ నోటిఫికేషన్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా. అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని ఫాలో చేయడం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇక్కడ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై.